సినిమా ఆయన మహానేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటాక్ క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నా మిస్టర్ బి ఛానల్. వెల్కమ్ టు మండే డాష్. అజాగ్రత్త, నిర్లక్ష్యం, విచ్చలవిడితనం పనికిరాదు. మార్చుకోవాలి, మార్చుకోకపోతే చాలా పెద్ద మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. నాకేం కాదులే, మాకేం కాదులే అనుకుంటారేమో. సొసైటీ డిస్టర్బ్ అయ్యింది అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ప్రతి ఒక్కరికి దెబ్బ పడుద్ది, తప్పించుకోవడం కష్టం. సో నిర్లక్ష్యం పనికిరాదు, బాధ్యత ఉండాలి. మామూలు బాధ్యత కాదు, మిలిటరీ కమిట్మెంట్ ఉండాలి. బాధ్యతకు సంబంధించి భద్రంగా ఉందాం, కుటుంబాన్ని భద్రంగా ఉంచుకుందాం, ఆటోమేటిక్గా సొసైటీ భద్రంగానే ఉంటుంది. సొసైటీ భద్రంగా ఉంది అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అందరం భద్రంగానే ఉంటాం. బీ సేఫ్, స్టే సేఫ్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే బాధగా ఉంది, అంతా రెగ్యులర్ అయిపోయింది, పరిస్థితులన్నీ మామూలైపోయాయి. ప్రతి వారం మండే టెస్ట్ వీడియో పడుతుంది అని ఎంత ఆనందంగా ఉన్నాను ఇన్ని రోజులు. నెక్స్ట్ వీక్ నుండి మండే టెస్ట్ వీడియోలు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆంక్షలు అమల్లోకి వచ్చేస్తున్నాయి చాలా స్ట్రాంగ్గా. కొత్త సినిమాలు థియేటర్స్కి రాకపోతే కలెక్షన్స్ ఉండవు, కలెక్షన్స్ లేకపోతే మండే టెస్ట్ అవసరమే ఉండదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్లో 50% ఆక్యుపెన్సీ రూల్ని తీసుకొచ్చేశారు. తెలంగాణలో అయితే నైట్ కర్ఫ్యూ కూడా పెట్టారు, దాని మూలంగా థియేటర్స్లో ప్రతిరోజు 3 షోస్కి మాత్రమే అవకాశం ఉంటుంది. ఏపీ గవర్నమెంట్ కూడా త్వరలోనే కర్ఫ్యూకి సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అయినప్పటికీ థియేటర్స్ రన్ అవుతానే ఉంటాయి. రన్ అవుతున్నప్పటికీ జనాలు థియేటర్స్కి వస్తారు అని చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే కొంచెం గట్టిగానే భయం ఇంపాక్ట్లోకి వెళ్ళిపోయారు. పరిస్థితి అలా తయారైంది, ప్రమాదం ముంచుకొచ్చింది, మళ్ళీ సినిమాకి కష్టం వచ్చింది. పోతే గడిచిన సంవత్సరం మాదిరి 9 నెలల పాటు గట్టిగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, 2 నెలల్లో అంతా సర్దుకుంటుంది అంటున్నారు. అలా జరిగితే అక్కడికి సంతోషమే. జనం థియేటర్స్కి రాకపోతే కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి ఉపయోగం ఏముంటుంది, అందుకని వచ్చే 2 నెలల పాటు కొత్త సినిమాలు రిలీజ్లు ఉండకపోవచ్చు అన్నదే ట్రేడ్ వర్గాల అంచనా. ప్రస్తుతానికైతే చేయటానికి ఏమీ లేదు, పరిస్థితులు నార్మల్ అయితే మళ్ళీ థియేటర్స్లో సినిమా ట్రాక్లో పడుద్ది, అప్పటి వరకు వెయిట్ చేయడమే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ మండే టెస్ట్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఏర్పడ్డ ప్రమాదకరమైన పరిస్థితులు సినిమా ఫైనల్ రిజల్ట్ మీద కొంతవరకు ప్రభావాన్ని చూపించే అవకాశం గట్టిగానే ఉంది. ఏ మాటగా మాటే కష్టతరమైన పరిస్థితులు చుట్టుముట్టినప్పటికీ 10 రోజుల్లో పవర్ స్టార్ ఆడాల్సిన చెడుగుడు బాక్సాఫీస్ దగ్గర ఆడే వదిలిపెట్టాడు. లెక్కల ప్రకారం చూసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, కానీ ఓవరాల్ గా చూసుకుంటే వకీల్ సాబ్ మూవీ ఆల్ ఇండియా టాప్ బ్లాస్టర్. ఎలా అంటే లాక్డౌన్ తర్వాత, థియేటర్స్ రీఓపెన్ అయిన తర్వాత ఇండియా మొత్తం మీద రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి ఎక్కువ కలెక్షన్లు సాధించిన సినిమా వకీల్ సాబ్ మాత్రమే. లాక్డౌన్ తర్వాత ఇండియాలో రిలీజ్ అయిన ఏ సినిమా కూడా 100 కోట్ల నెట్ చూడలేదు. కొన్ని సినిమాలు 100 కోట్ల గ్రాస్ చూశాయి, కానీ 100 కోట్ల నెట్ చూసిన ఒకే ఒక్క సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ మూవీ. పరిస్థితులు నార్మల్ గా ఉన్నట్టయితే 200 కోట్లకు పైన గ్రాస్, 150 కోట్లకు పైన నెట్, 120 కోట్లకు పైన షేర్ ఖచ్చితంగా కనిపించి ఉండేది, ఎందుకంటే సినిమాకి అంత బ్రహ్మాండంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. చాలా రికార్డులు పేలిపోయి ఉండేవి, అదృష్టం కరోనా రూపంలో వచ్చింది పాత రికార్డులకి. వకీల్ సాబ్ ముందు వరకు కూడా లాక్డౌన్ తర్వాత ఇండియాలో రిలీజ్ అయిన సినిమాలన్నింటిలోకి ఎక్కువ కలెక్షన్లు సాధించిన రికార్డ్ తలపతి విజయ్ మాస్టర్ సినిమా పేరు మీదే ఉంది. పోతే మాస్టర్ మల్టీ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది, తెలుగులో కూడా సినిమాకి బ్రహ్మాండంగా కలెక్షన్స్ వచ్చాయి. కానీ వకీల్ సాబ్ మూవీ మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కాదు, సింగిల్ లాంగ్వేజ్ రిలీజ్. అయినప్పటికీ 10 రోజుల్లోనే మాస్టర్ మూవీ ఫుల్ రన్ లో వసూలు చేసిన కలెక్షన్స్ ని అధిగమించి టాప్ పొజిషన్ లో నిల్చుంది. అది కూడా ఎన్ని సమస్యలు చుట్టుముట్టాయి, వాటన్నింటిని తట్టుకుని టాప్ పొజిషన్ లో నిలబడటం అంటే చిన్న విషయం కాదు. దాట్ ఈజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా. అలానే హిందీలో వచ్చిన పింక్ మూవీకి తెలుగు రీమేక్ వకీల్ సాబ్ అన్న సంగతి అందరికీ తెలుసు. పింక్ మూవీకి హిందీలో వచ్చిన కలెక్షన్స్ కంటే తమిళ్లో కూడా సినిమాని రీమేక్ చేశారు, అక్కడ వచ్చిన కలెక్షన్స్ కంటే వకీల్ సాబ్ మూవీనే చాలా ఎక్కువగా కలెక్షన్స్ రిపోర్ట్ చేయడం విశేషం. హిందీలో పింక్ మూవీ రిలీజ్ అయినప్పుడు, తమిళ్లో పింక్ రీమేక్ రిలీజ్ అయినప్పుడు పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. అయినప్పటికీ సినిమా బ్రహ్మాండంగా కలెక్షన్లు సాధించిందంటే దాట్ ఈస్ పవర్ ఆఫ్ పవన్ కళ్యాణ్.
అంతే, వేరే మాటే లేదు. ఇలాంటి అసాధారణమైన పరిస్థితుల మధ్య ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావటం అంటే పవన్ కళ్యాణ్ కాబట్టే సాధ్యం అయ్యింది. ఇండియా వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీస్ లో చాలా మంది స్టార్స్ ఉంటారు, పోతే అందరూ విపరీతంగా క్రౌడ్ ని థియేటర్స్ కి పుల్ చేయలేరు. బాలీవుడ్ హీరోలకి చూసుకుంటే దాదాపు 11 రాష్ట్రాల్లో మార్కెట్ ఉంది, తెలుగు హీరోలకి చూసుకుంటే సాలిడ్ గా 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటది, కొంతవరకు కర్ణాటకలో ఉంటది మార్కెట్ స్ట్రాంగ్. కానీ టాలీవుడ్ స్టార్ హీరోస్, మాస్ హీరోస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు బాలీవుడ్ హీరోస్ క్రౌడ్ ని పుల్ చేస్తారు థియేటర్స్ కి. అలా క్రౌడ్ ని విపరీతంగా థియేటర్స్ కి పుల్ చేసే మాస్ స్టార్స్ లో తెలుగు నుండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా టాప్ పొజిషన్ లోనే ఉంటారు. తెలుగు ప్రేక్షకుల్లో పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వెరీ వెరీ స్పెషల్, కాబట్టే ఇలాంటి టఫ్ కండిషన్స్ లో కూడా వకీల్ సాబ్ మూవీ ఎంత బ్రహ్మాండంగా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేసింది. జరిగినంత వరకు అద్భుతమే, కానీ కొంత బ్యాడ్ లక్ కూడా ఉంది. ఒక్క 3-4 రోజులు మంచి రోజులు సినిమాకి దొరుకున్నట్టయితే బాగుండేది. అంతెందుకు, సెకండ్ వీకెండ్ 3 రోజులు సరిగ్గా పరిస్థితులు కొంచెం దిగజారకుండా ఉన్నట్టయితే వేరే రకంగా ఉండేది పరిస్థితి. సినిమా బాగా ఆడింది కానీ అని చిన్న చిన్న నొక్కులు నొక్కే అవకాశం అందరికి ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉండేది. వకీల్ సాబ్ మూవీ అమెరికాలో ఎక్స్పెక్ట్ చేసినంత బాగా పెర్ఫామ్ చేయలేదు, ఎందుకనో ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు మారిపోయాయి. అక్కడ సినిమా ఈజీగా $1 million మార్క్ ని క్రాస్ చేస్తుంది, $1.5 million ఫైనల్ రన్ లో వసూలు చేస్తుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే $8 లక్షలు తెచ్చుకోవడం కూడా కష్టమే అని అర్థమైపోయింది. యూఎస్ఏ వరకు డిస్ట్రిబ్యూటర్ కి నష్టాలు తప్పవనే అర్థం అవుతుంది, ఓవర్సీస్ మిగతా ఏరియాల్లో మాత్రం సినిమా సేఫ్ అయిపోయింది అనే తెలుస్తుంది. ఇలా 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే వెస్ట్ గోదావరి ఏరియాలో సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసేసుకుంది. ఒక్క కృష్ణా జిల్లా ఏరియా తప్పించి మిగతా అన్ని ఏరియాల్లోనూ దాదాపు 95% డిస్ట్రిబ్యూటర్స్ ఇన్వెస్ట్మెంట్ ని సినిమా రికవరీ చేసేసింది. థియేటర్స్ లో రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ థియేటర్స్ తెరిచే ఉంటాయి కాబట్టి ఆ ఏరియాల వరకు సినిమా ఎలాగో అలా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకునే అవకాశం స్పష్టంగానే కనపడుతుంది. ఒక్క కృష్ణా జిల్లా ఏరియాలో మాత్రం డిస్ట్రిబ్యూటర్ కి నష్టం తప్పే పరిస్థితి కనపడటం లేదు, ఎందుకంటే టికెట్ రేట్లు తగ్గించడం అనే వ్యవహారం ఆ ఏరియాలో గట్టిగానే దెబ్బకొట్టింది సినిమాని. ఓవరాల్ గా అయితే సినిమాతో బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అయితే నష్టపోరు, కొంతమంది నష్టపోయే అవకాశం ఉంది, అది కూడా ఓ లిమిట్ లోనే నష్టపోతారు, మరీ భారీగా నష్టపోయే అవకాశం అయితే లేదు. ఇప్పటి వరకు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా టోటల్ 11 రోజుల్లో సినిమా వసూలు చేసిన కలెక్షన్ల టోటల్ షేర్ చూసుకుంటే అరౌండ్ 88 కోట్ల వరకు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు 11 రోజుల్లో సినిమా రిపోర్ట్ చేసిన టోటల్ కలెక్షన్ల షేర్ అరౌండ్ 77 కోట్లకు పైనే ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కొన్ని చోట్ల నష్టాలు తప్పని పరిస్థితే, అయినప్పటికీ ఇలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో సినిమా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది. ఆ ఫైట్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే వకీల్ సాబ్ మండే టెస్ట్ లో గ్రేట్ గానే పాస్ అయ్యాడు అని చెప్పాలి. 3 సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమా ఓ మెమొరబుల్ రిజల్ట్ నే ఆయన అభిమానులకు ఇచ్చింది అని చెప్పొచ్చు. కంగ్రాచులేషన్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కంగ్రాచులేషన్స్ టు టోటల్ వకీల్ సాబ్ మూవీ టీమ్. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.